అందరికీ నమస్కారం అండి. సార్ మీ పేరండి? రాజబాబు అండి. ఇంటి పేరు? చిన్నీటి రాజబాబు అండి. ఏ ఊరండి? దివిలండి. మండలం అండి? పెద్దగా మండలం అండి. ఈస్ట్ గోదావరి జిల్లా? కాకినాడ జిల్లా అండి. కాకినాడ జిల్లా. సార్ మీరు పెట్టిన విత్తనం ఏంటండి ఇది? ఇది సూపర్ 66. సూపర్ 66 అండి. ఎన్ని రోజులు అవుతుందండి ఇప్పటికి ఇది పెట్టి? 3 నెలల 10 రోజులు అవుతుందండి. అంటే 100 రోజులు అవుతుందండి? 100 రోజులు. ఇంకొక 15 రోజుల్లో ఇంకో 10 రోజుల్లో కోతకు వస్తుంది. కోతకు వచ్చేస్తుందండి. ఓకే, ఎలా ఉందండి మీ మాటల్లో, రైతుల మాటల్లో ఈ విత్తనం ఎలాగుంది, ఏంటి, ఎన్ని ఎలాగుంది, గొలుసు కొట్టి ఎలాగుంది, ఎలా ఒకసారి వివరించి చెప్పండి. ఇది బాగా కాపాడుతుంది, మరి ధాన్యం ఎంత అవుతుందో చెల్లదాన్ని ఇప్పుడు కొత్త. ఈ విత్తనం ఈ సంవత్సరం పెట్టారు? ఈ సంవత్సరం పెట్టారు. ఎలా ఉందండి మీకు చూడడానికి ఇది? చూడడానికి బాగా కాపాడుతుంది. ఎన్ని బస్తాలు అవుతుంది అనుకుంటున్నారు? 50 బస్తాలు. 50 బస్తాలు ఖచ్చితంగా ఒక 50 బస్తాలు కాడికి అవుద్ది అని లెక్కేస్తున్నారు. ఓకే అండి. 50 బత్తాలు అయినా 40 బత్తాలు అయినా పట్టుకుపోతున్నాడు అండి చెప్పండి. ఈ ఎలా ఉందండి ఇది మీ చేను, రైతుల మాటల్లో మీ వివరాల్లో బట్టి మీకు ఏమనిపిస్తుందండి? బాగుందండి. ఏదండి చేను పోదేసినంత బాగుంది? గాలి కూడా కొంచెం బాగానే ఆగింది. మొన్న వర్షం వచ్చిందండి, ఎక్కడన్నా పడిందండి? కొద్దిగా చెట్ల కింద ఎక్కడైనా. మిగతా అంతా ఎలా ఉందండి చేను మనకి చూడడానికి? కానీ చూడడానికి అన్ని సరదాగానే ఉంది. పంట మొఖానికి వచ్చేటప్పటికి చేను ఈ విధంగా ఉందండి. హైట్ కూడా మీడియం హైట్ లో ఉందండి. ఎన్నో గింజల రొంగు అది కానీ అన్ని బాగున్నాయి కదండి. గొలుసు కొట్టు బాగుంది కదండి. దిగుబడి ఏమాత్రం అవుతుంది అనుకుంటున్నారండి మీ ఉద్దేశం ప్రకారం? దిగుబడి పొజిషన్కి వచ్చి అయితే 50 దాటాలండి. 50 బస్తాలు దాటి రావాలండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి.